नमस्ते, नेनु मी डॉक्टर राज किरीट, सेलेस्टी स्किन लेजर एंड हेयर क्लिनिक जुबलील्स हैदराबाद लो चीफ डर्मेटोलॉजिस्ट गा प्राक्टिस चेस्तुन्नानु। नेनु लास्ट वीडियो लो मीकु सन्टान की असल यूवी रेडिएशन यूवीबी रेडिएशन एला अवुतुंदने दानिकि नेनु मीकु एक्सप्लेन चेसानु, असल टैन अनेदि एंदुकु वस्तुंदि अनेदि एक्सप्लेन चेसानु। ఇప్పుడు ఈ వీడియోలో నేను మీకు ట్యాన్ కి ఎలా ట్రీట్ చేయాలి, ఎలా ప్రివెంట్ చేయాలి అనే దాని గురించి అని ఎక్స్ప్లెయిన్ చేస్తాను। ట్యాన్ అనే దానికి క్లుప్తంగా ఒకసారి మళ్ళీ చెప్తాను। సన్ ఎక్స్పోజర్, డస్ట్, పొల్యూషన్, హార్డ్ వాటర్, నైట్ కేర్ లేకుండా ఉండటం, తర్వాత నేమో సరైన లైఫ్ స్టైల్, అదే ఎక్సర్సైజ్ చేయకపోవటం కానీ డైట్ కానీ హైడ్రేషన్ కానీ లేకపోవటం వల్ల మనకి ట్యాన్ రావచ్చు అని మనం తెలుసుకున్నాం। అయితే ఈ సన్ ఎక్స్పోజర్ని మనం ఎలా అవాయిడ్ చేయాలి? ముఖ్యమైన ఏంటంటే జనరల్గా మనం చూస్తూ ఉంటాం అంబ్రెల్లాస్ అంటే గొడుగులు పట్టుకొని వెళ్తూ ఉంటారన్నమాట। ఈ ఎండాకాలంలో మీరు గొడుగులు వాడటం అనేది చాలా మంచిది। గొడుగులతో పాటు స్కార్ఫ్ కానివ్వండి, క్యాప్స్ కానివ్వండి, అబ్బాయిలు క్యాప్స్ కూడా మీకు ప్రిఫర్ చేస్తారన్నమాట। సో అలాంటి స్కార్ఫ్స్ కానీ అంబ్రెల్లాస్ కానీ మీరు యూస్ చేయటం వల్ల మీకు బెనిఫిట్స్ వస్తాయన్నమాట। ఎందుకనంటే మీకు ఆ బట్ట కానివ్వండి, అంబ్రెల్లా డైరెక్ట్ సన్ ఎక్స్పోజర్ కానివ్వండి అవాయిడ్ చేస్తుంది। ఇక్కడ ఎండలో మీకు ఇంపార్టెంట్ తెలుసుకోవాల్సింది ఏంటంటే సన్ స్క్రీన్ కూడా చాలా ఇంపార్టెంట్ అన్నమాట। ఈ సన్ స్క్రీన్లో ఏంటంటే మనకి యూవీ ఫిల్టర్స్లో యూవీఏ ఒకటి, యూవీబీ ఒకటి, లాస్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను కదా మీకు యూవీఏ అంటే ఏంటి, బి అంటే ఏంటి। ఈ యూవీఏ ఫిల్టర్స్ యూవీబీ ఉన్నది ఎస్పీఎఫ్ సన్ స్క్రీన్ అంటాం అన్నమాట, యూవీఏ ఉన్నది యూవీఏ ప్లస్ అని అంటారనమాట, ప్లస్ ప్లస్ కానీ అలాంటివి। సో ఈ గ్రేడ్ ఉన్న సన్ స్క్రీన్స్ మనము వాడాల్సిన అవసరం ఉంటుందన్నమాట। సో ఈ సన్ స్క్రీన్స్తో పాటు మనము ఈ క్యాప్స్, అంబ్రెలా, స్కార్ఫ్స్ వాడితే చాలా రిజల్ట్స్ అనేటివి మనకి వస్తుందన్నమాట। సో మీకు సన్ ప్రొటెక్షన్లో రెండు ఆస్పెక్ట్స్, ఒకటి యూవీ రేడియేషన్, రెండవది హీట్ అంటే ఆ వేడి। మీరు చూస్తారు కదా ఎప్పుడైనా కానీ చర్మానికి వేడి తగులుతుంది అనుకోండి ఏమవుతుంది, చర్మం అక్కడ నలుపు అవుతుంది, గట్టి పడుతుంది అనమాట చర్మం। సో ఆ గట్టి పడకుండా ఈ రెండు ఆస్పెక్ట్స్ నుంచి మనం కవర్ చేసుకోవాలి। సో సన్ స్క్రీన్ అనేది యూవీ రేడియేషన్కి మాత్రమే మీకు కవర్ చేస్తుంది, కానీ అంబ్రెల్లాస్, క్యాప్స్, స్కార్ఫ్స్ అనేటివి మీకు ఈ హీట్ని ఆపుతుంది అనమాట। అంటే మీరు చూస్తారు అంబ్రెల్లా గొడుగు పట్టుకొని మీరు ఎండలో వెళ్తున్నారనుకోండి కొద్దిగా చల్లగా అనిపిస్తుంది, అదే మీరు అంబ్రెల్లా లేకుండా అలానే డైరెక్ట్ ఎండలో వెళ్తున్నారనుకోండి ఏమవుతుంది మీకు, ఆ ఎండతోటి తగిలి వేడిగా అనిపిస్తుంది అనమాట। సో ఆ అంబ్రెల్లా గొడుగు అనేది చాలా ఇంపార్టెంట్, వేరే వాళ్ళు అనుకుంటున్నారని పట్టించుకోకండి అండి, అంబ్రెల్లాసే చాలా మంచిది। అమ్మాయిలు చాలామంది నేను చూస్తూ ఉంటాను వాళ్ళు అంబ్రెల్లాస్ పెట్టుకొని వెళ్తూ ఉంటారు నడుచుకుంటూ, దట్ ఈస్ అ వెరీ గుడ్ హ్యాబిట్, దాంతో అసలుకి ఎండ హీట్ అనేది స్కిన్ పైకి రాకుండా ఉంటుంది అనమాట। స్కార్ఫ్స్లో ఎలాంటి స్కార్ఫ్స్ వాడాలి అనేది ఒక క్వశ్చన్ వస్తూ ఉంటుంది, చాలామంది అడుగుతూ ఉంటారనమాట, కాటన్ స్కార్ఫ్స్ వాడాలా లేకపోతే ఏ కలర్ స్కార్ఫ్స్ వాడాలి, ఎంత థిక్గా ఉండాలని। నేను ఒకటి చెప్తాను, కాటన్ స్కార్ఫ్స్లో మీకు క్లోజ్లీ వువెన్ అంటే చాలా దగ్గరగా అల్లుకొని ఉన్న ఆ బట్టలు కానీ, తర్వాత సన్నగా కాకుండా కొద్దిగా లావుగా ఉన్న కాటన్ అయితే చాలా బెటర్ అండి। ఎందుకనంటే బట్టలకి కూడా ఎస్పీఎఫ్ ఫ్యాక్టర్ అనేది ఉంటుంది అనమాట, ఎస్పీఎఫ్ అంటే సన్ ప్రొటెక్షన్ ఫ్యాక్టర్, యూపీఎఫ్ అనేది ఒకటి బట్టలకి ఉంటుంది అనమాట। సో ఆ బట్టలకి, ఆ పర్టికులర్గా క్లోజ్లీ ఉమెన్ ఉన్న బట్టలకి ఆ స్కార్ఫ్స్ వాడటం వల్ల మీకు సన్ ప్రొటెక్షన్ అనేది కూడా జరుగుతుంది। సో సన్ స్క్రీన్ వేసుకొని మీరు స్కార్ఫ్స్ వేసుకోవచ్చా అని అడుగుతారు, అది ఇంకా యాడెడ్ అడ్వాంటేజ్ అనమాట। సో ఆ సన్ స్క్రీన్, స్కార్ఫ్ రెండు కంబైన్ చేసుకొని దాంతోపాటు మీరు అంబ్రెల్లా వేసుకుంటే మీకు డెఫినెట్లీ సన్ ప్రొటెక్షన్ అనేది చాలా బాగా జరుగుతుంది। సో ఈ రెండు చేయటం వల్ల మీకు డస్ట్, పొల్యూషన్ నుంచి కూడా మీకు బెనిఫిట్, ప్రొటెక్షన్ వస్తుంది। ఎలా వస్తుంది అని అంటే సన్ స్క్రీన్ అనేది ఒక చర్మం పైన ఒక లేయర్ లాగా ఫామ్ అవుతుంది, ఆ లేయర్ పైనే అంతా డస్ట్ వచ్చి పడుతుంది, పొల్యూషన్ కూడా దాని మీదనే వచ్చి పడుతుంది। సో మీరు ఎప్పుడైతే కడిగేస్తారో ఆ పొల్యూషన్, డస్ట్ అనేది సన్ స్క్రీన్తో పాటు కూడా మీ చర్మం పై నుంచి వెళ్ళిపోతుంది। సో దానికోసమే నేను సన్ స్క్రీన్స్ అనేది చాలా ప్రిఫర్ చేస్తాను, చాలామంది పేషెంట్స్కి కూడా అట్లీస్ట్ 20% రిజల్ట్ అనేది సన్ స్క్రీన్స్ తోటే వచ్చాయండి। సో సన్ స్క్రీన్ అనేది చాలా ఇంపార్టెంట్. రెండోది వచ్చేసి స్కార్ఫ్లు, మాస్క్లు. ఈ మధ్యకాలంలో నేను చూస్తున్నాను చాలామంది పేషెంట్స్ మాస్క్లు వేసుకుంటున్నారు, మాస్క్ వేసుకోవటం వల్ల ఏమవుతుంది అని అంటే ఈ ఏరియా అంతా మంచిగా ట్యాన్ నుంచి బాగా ప్రొటెక్షన్ వస్తుంది, ఫోర్ హెడ్ ఏమో పిగ్మెంట్ అయిపోతుంది।
సో మీకు ఫోర్ హెడ్ పిగ్మెంటేషన్స్ అనేటివి చాలా ఎక్కువ అవుతుంది అన్నమాట ఇప్పుడు. సో స్కార్ఫ్స్ అనే దాంట్లో, మాస్క్ అనే దాంట్లో మీరు ఏం చేస్తారంటే, పొల్యూషన్ మాస్క్లు చాలామంది అబ్బాయిలు నేను చూస్తున్నాను ఇలా ఫోర్ హెడ్కి కవర్ చేస్తూ, ఇక్కడ ఇక్కడి నుంచి కవర్ చేస్తున్న స్కార్ఫ్స్ మాస్క్స్ ఉంటాయి కదా, అలాంటి మాస్క్లు అనేటివి మీ స్కిన్కి చాలా బాగుంటుంది. సో సన్స్క్రీన్ పెట్టుకొని అలాంటి మాస్క్ వేసుకొని మంచిగా హెల్మెట్ వేసుకున్నారనుకోండి చాలా మంచిది. చాలామంది అడుగుతూ ఉంటారు, సార్ హెల్మెట్ వేసుకుంటే సన్స్క్రీన్ వేసుకుంటే చాలా వేడిగా అనిపిస్తుంది, ఇబ్బందిగా ఉంటుందని. నేను ఒకటే చెప్తాను, హెల్మెట్ వేసుకోవటం వల్ల ఫేస్కి చాలా మటుకు ప్రొటెక్షన్, పొల్యూషన్ నుంచి డస్ట్ కానివ్వండి. చూడండి, మీరు ఎప్పుడైనా హెల్మెట్ వేసుకున్న వాళ్ళని చూస్తే ఆ డస్ట్ అనేది వస్తుంది, ఆ పొల్యూషన్ అనేది వస్తుంది, అంతా డైరెక్ట్ ఆ వైజర్ మీద కానివ్వండి, హెల్మెట్ మీద కానీ పడుతుంది అనమాట. అది జస్ట్ మీరు ఇలా తీసేస్తే అయిపోతుంది, అది లేకపోతే తుడిచేస్తే అయిపోతుంది అనమాట. అదే సేమ్ థింగ్ మీరు సన్ ఎక్స్పోజర్ కానివ్వండి, డస్ట్ ఎక్స్పోజర్ కానివ్వండి, హెల్మెట్ లేకుండా అయిందనుకోండి, చాలామందికి ట్యాన్ అవుతూ ఉంటుంది. సో హెల్మెట్ వల్ల రెండు బెనిఫిట్స్ అండి, మీ స్కిన్కి ప్రొటెక్షన్ ఉంటుంది, మీ తలకి కూడా ప్రొటెక్షన్ ఉంటుంది. సో డెఫినెట్లీ మీరు హెల్మెట్స్ వాడటం అనేది చాలా ఇంపార్టెంట్, ఆడవాళ్ళైనా కానీ మగవాళ్ళైనా కానివ్వండి. హార్డ్ వాటర్ తోటి మనకి ట్యాన్ వస్తుందని మనం రియలైజ్ అయ్యాం. సో ఈ హార్డ్ వాటర్ తోటి ఏం చేయాలి మన ప్రాబ్లం అని అంటే, ఆర్ఓ సిస్టమ్స్, రివర్స్ ఆస్మోసిస్ సిస్టమ్స్ అనేటివి, సాఫ్ట్నర్స్ అనేటివి రెండు కంబైన్ చేసుకునే సిస్టమ్స్ కానివ్వండి, లేకపోతే రెండింటినీ యూజ్ చేస్తూ వాడుకునే సిస్టమ్స్ కానివ్వండి, మీరు చేయాల్సిన అవసరం ఉంటుంది. అంటే వాటర్ చేంజ్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుందండి. నైట్ టైం మనం ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలి, ఇప్పుడు ఏసీ చెప్పాను, ఫ్యాన్ చెప్పాను, స్వెట్ చెప్పాను, ఎలా చేయాలి అంటే, మీరు ఒక 5 మినిట్స్ రొటీన్ అనేది నైట్ టైం మీ స్కిన్ కేర్కి ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. నైట్ టైం పడుకునే ముందు కాకుండా భోజనానికి ముందు కానివ్వండి, భోజనం తర్వాత కానివ్వండి, ఒక 5 నిమిషాలు అనేది మీ స్కిన్ని మీరు ప్యాంపర్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సాయంత్రం కానీ రాత్రి కానీ ఒకసారి మీరు ఫేస్ వాష్ చేసుకొని ఆ తర్వాత ఒక మాయిశ్చరైజర్ క్రీమ్, ఒకవేళ స్కిన్ డ్రైగా ఉంటే, ఒకవేళ మాయిశ్చరైజర్ మంచిగా మాయిశ్ చేసింది అనుకోండి, దాని మీద మీరు ఒక సీరం అనేది అప్లై చేస్తారు. ఏ సీరమ్స్ అప్లై చేయొచ్చు అనేది అడుగుతారనమాట. వైటమిన్ సి సీరమ్స్ అనేటివి చాలా బాగుంటుంది. ఈ వైటమిన్ సి సీరమ్స్ ఏమవుతుందనంటే మంచిగా ఫేస్ మీద అప్లై చేసుకోవచ్చు. ఈ మాయిశ్చరైజర్ పెట్టినాక వైటమిన్ సి సీరమ్స్ పెడితే ఏమవుతుందనంటే, వైటమిన్ సి సీరమ్స్ అనేటివి యాంటీ ఆక్సిడెంట్ ఎఫెక్ట్ అనేది క్రియేట్ చేస్తుంది. అంటే స్కిన్లో ఉన్న మెలనోసైట్స్ని నెక్స్ట్ డే కోసమని రెడీగా ప్రిపేర్ చేస్తుంది అనమాట. అంటే అక్కడ ఉన్న యాంటీ ఆక్సిడెంట్ ఎఫెక్ట్ అంటే ఆక్సిడేషన్స్ అంటాం, ఆక్సిడేషన్ అని అంటే స్కిన్లో ఉన్నది వేరియస్ కెమికల్స్ వచ్చి ఆక్సిడేట్ చేసి డ్యామేజ్ చేస్తుంది, అంటే ఒక యాసిడ్స్ లాగా ఫామ్ అవుతాయి అనమాట. ఆ యాసిడ్స్ అంతా క్లియర్ చేసుకుంటూ పోతుంది అనమాట వైటమిన్ సి సీరం అంతా. సో దాన్ని క్లియర్ చేసుకొని నెక్స్ట్ డే ఎక్కువ డ్యామేజ్ కాకుండా డ్యామేజ్కి రెడీగా ప్రిపేర్ చేస్తుంది. అంటే ఒక యుద్ధం చేస్తున్నప్పుడు ఒకరోజు రాత్రి కనుక గ్యాప్ దొరికితే ఏం చేస్తుంది, ఒక మిలిటరీ కానీ ఒక ఆర్మీ కానీ అక్కడ ఉన్న ఆరోగ్యంగా ఉన్న వాళ్ళని అందరినీ అక్కడ మంచిగా రీఅలైన్ చేసి ఆరోగ్యం లేని వాళ్ళని పక్కకు తీసి వాళ్ళకి మళ్ళీ ఫస్ట్ ఎయిడ్లు కానీ ఇవి చేసి కానీ మళ్ళీ వెనక్కి పంపిస్తుంది. సో ఆ రిక్యూపరేషన్ అనేది నైట్ టైం బ్రీతింగ్ టైం అనేది స్కిన్కి ఇంపార్టెంట్ అనమాట. సో దానికి అలానే క్రీమ్స్ సీరమ్స్ తోటి మాయిశ్చరైజర్స్ తోటి మంచిగా నరిష్ చేయాలన్నమాట. సో ఆ నరిష్ చేసినాక ఒక 2 నిమిషాలు ఏసీ కింద కానీ ఫ్యాన్ కింద కానీ ఒక 2 నిమిషాలు మీరు ఉండాలండి. అప్పుడు ఏమవుతుందనంటే ఆ చర్మం అంతా చల్లగా అయిపోయి ఈ క్రీమ్స్ సీరమ్స్ అంతా స్కిన్లోకి అణిగిపోతుంది. మరీ 2 నిమిషాల కంటే ఎక్కువ పెట్టారంటే మళ్ళీ డ్రై అవుతుంది. సో అందుకోసమే జస్ట్ ఒక 2 నిమిషాలు అట్లా దానికి చూపించి చెమటలు ఏవి రాకుండా అట్లా మంచిగా నీట్గా సెటిల్ అయిందనంటే కరెక్ట్గా స్కిన్కి టోన్కి తగ్గట్టుగా మనం పెట్టుకున్నాం అనేది అర్థమవుతుంది అన్నమాట. అయితే ఈ నైట్ టైం కూడా ఈ విధంగా అబ్బాయిలు కానివ్వండి అమ్మాయిలు కానీ యూస్ చేసుకోవచ్చు. కానీ అదే నైట్ టైము మీరు ఒకవేళ మేకప్స్ వేసుకొని, కన్సీలర్స్ వేసుకొని, ఏదైనా పౌడర్స్ ఫౌండేషన్స్ వేసుకొని మీరు బయట పార్టీస్కి వెళ్ళేసి వచ్చారనుకోండి, కంపల్సరీగా అది తీసేయాలి. ఆ తీయటం ఏంటి అనేది మన యాంకర్ లాస్య గారు మొన్న మీకు మేకప్ వీడియో గురించి మీకు చెప్పారు కదా, ఆ వీడియోలో మీకు చెప్పారు, ఆ విధంగా మీరు తీసుకోవచ్చు. మొత్తం మేకప్స్ అన్నీ వెళ్ళిపోయినాక మళ్ళీ క్రీమ్స్, సీరమ్స్, మాయిశ్చరైజర్స్ పెట్టుకొని మంచిగా ఏసీ కింద ఉండి చల్లగా అయినాకనే మీరు పడుకోవాలి. ఈ వీడియో నేను ఇన్ఫర్మేటివ్గా ఎందుకు తీశానంటే, ఎంతోమంది సఫర్ అవుతున్న ట్యాన్ కండిషన్ కానీ, లైట్ పిగ్మెంటేషన్ కానివ్వండి, దానికి ఎంత మంచి రెమెడీస్ ఉన్నాయి అని చెప్పడానికని. మీ స్నేహితులకి, మీ చుట్టాలకి, మీ శ్రేయోభిలాషులకి డెఫినెట్లీ ఈ వీడియోని మీరు షేర్ చేయండి. మాది ఇంకా ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మీరు చూడాలి అని అనుకుంటే ఇతరత్ర వీడియోస్లో చాలా కంటెంట్ ఉంది, అది కూడా చూడండి. మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్ బటన్ కూడా నొక్కండి.
నేను మీ డాక్టర్ రాజ్ కిరిట్ సెలిస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్ జూబ్లీ హిల్స్ హైదరాబాద్లో చీఫ్ డెర్మటాలజిస్ట్గా ప్రాక్టీస్ చేస్తున్నాను. నమస్తే.